నేతృత్వంలో సిపిఐ సిపిఎం పార్టీల రాష్ట్ర నాయకత్వాల ఉమ్మడి సమావేశం జరిగింది. దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి కొంత చర్చ జరిగింది. ముఖ్యంగా ఇటీవల పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టడం ఆమోదించడం జరిగింది. ఆ బిల్లు పెట్టడం సంతోషకరమైనప్పటికీ దానిలో ఉన్న ప్రొవిజన్స్ చూస్తే నిరుత్సాహం కలుగుతోంది. బీజేపీ ఎన్నికల లబ్ధి కోసం మోసపూరితంగా ఈ బిల్లుని రూపొందించింది. నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లు వెంటనే అమలు జరిపే విధంగా తీసుకురావాల్సి ఉండే. చాలామంది ఆ రకంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ దాని అమలును 2029 దాకా జరపడం అనేది అది మోసపోతుంది, తప్ప ఇంకోటి కాదు. ఆ చర్యను మేము ఖండిస్తున్నాం, వెంటనే అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంటే రాష్ట్ర రాజకీయాలు చూసినప్పుడు ఇటీవల ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ ఒక ప్రకటన చేశారు, ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా మూడో ఫ్రంట్గా ఏర్పడాలని, దాని కేసీఆర్ నాయకత్వం వహించాలని ఆయన ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఆయన ప్రయత్నము బీజేపీకి సహాయపడేది తప్ప ఇంకోటి కాదు. వాస్తవానికి గత చరిత్రంతో పరిశీలిస్తే ఇటీవల కాలంలో ఓవైసీ అది బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ నార్త్ ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక పోటీలు పెట్టడం ద్వారా పరోక్షంగా బీజేపీకి సహాయపడినటువంటి వైఖరి ఉంది. హిందూ మతోన్మాదానికి ముస్లిం మతోన్మాదం కూడా తోడు చేసే చర్య తప్ప ఇంకోటి కాదు. అది ఆ రకంగా మత రాజకీయాలకు తోడ్పడే విధంగా బీజేపీకి లబ్ధి చేకూరే విధంగా ఆయన ఎత్తుగడలు ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పైగా ఆయన ఒక ప్రస్తావన తీసుకొచ్చేవాడు కేసీఆర్ నాయకత్వం వహించాలని. ఈ విషయంలో కేసీఆర్ కొత్తగా చెప్పకపోయినా గతంలో ఆయన అనుసరించిన వైఖరులు, ఇప్పుడు కూడా ఇండియా కూటమి పట్ల ఆయన తీసుకుంటున్న వైఖరి చూస్తే బీజేపీకి సహకరించే ధోరణిలోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. మొదట చాలా ఆర్భాటంగా దేశమంతా బీఆర్ఎస్ని విస్తరింపజేస్తామని, దేశంలో మేమే అధికారంలోకి వస్తామని చాలా పెద్ద మాటలు చెప్పారు. అది ఎక్కడ ఆ రకమైన పెరుగుదల కనపడటం లేదు. అట్లాగే ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి అనేక రాష్ట్రాలు తిరిగి ముఖ్యులను కలిసి మమతా బెనర్జీ, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్ ఇట్లాంటి వాళ్ళందరినీ కలిసి ఒక ఫ్రంట్ పెడతా అన్నారు. ఈయన కలిసిన ఏ ఒక్క నాయకుడు కూడా ఈయన తొలేరు. ఇప్పుడు అందరూ కూడా ఇండియా కూటమిలో భాగస్వాములు అయ్యారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆ రకంగా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది, కానీ ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి సమదూరం పాటిస్తానని చెప్తున్నాడు. ఇది కూడా పరోక్షంగా బీజేపీకి సహకరించడం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ బీజేపీ ఒక ప్రధాన శత్రువుగా మారింది దేశంలో. అని ఓడించాలంటే దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఐక్యమై ఒక కూటమిలో రావాల్సిన అవసరం ఉంది. ఆ కూటమిలో ఉన్న పార్టీలతో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఆ కూటమికి దూరంగా జరగడం అంటే అది బీజేపీకి సహకరించడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి కేసీఆర్ వైఖరిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీని బీజేపీకి సహకరించి ఎవరినైనా సరే ఓడించడమే మా లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. అఖిల భారత స్థాయి విధానం కూడా అది. ఈ రాష్ట్రంలో కూడా ఆ విధానాన్ని అమలు జరుపుతాం. రాబోయే కాలంలో ఇక్కడ బీజేపీని వ్యతిరేకిస్తాం, బీజేపీకి సహకరించే శక్తులను కూడా ఓడించడానికి కృషి చేస్తాం. అట్లాగే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడే వాళ్ళు లౌకిక శక్తుల్ని ఖచ్చితంగా బలపరచడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో ఎన్నికల్లో నిర్దిష్టంగా ఏ రకంగా ముందుకు పోవాలి అనేది కూడా ఈ రోజున మా మధ్య చర్చ జరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం పార్టీలు కలిసే పోటీ చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. గతం నుంచి అనేకసార్లు ఈ విషయాన్ని ప్రకటిస్తూ వచ్చాం. అయితే నిర్దిష్టంగా ఏ సీట్లో పోటీ చేయాలి అనేది ఈరోజు మా మధ్య చర్చ జరిగింది. కొన్ని సీట్లు గుర్తించాం, కానీ ఇప్పుడే వాటిని ప్రకటించడం కాకుండా ఇంకొక దఫా సమావేశం కావాలి ఒక వారం రోజుల్లో అనేది నిర్ణయించుకున్నాం. ఆ వారం తర్వాత నిర్దిష్టంగా సిపిఐ ఏ స్థానాల్లో సిపిఎం ఏ స్థానాల్లో పోటీ చేస్తుందనేది మేము నిర్దిష్టంగా ప్రకటన చేయాలనుకుంటున్నాం. మొదటి లిస్టు విడుదల చేయాలనుకుంటున్నాం, వారం తర్వాత ఆ ప్రకటన ఉంటుంది. ఈలోపుగా రాష్ట్రంలో ఉన్న కొన్ని సమస్యలపై కేంద్రీకరించాలని, ముఖ్యంగా పోడు భూముల పట్టాల విషయంలో ఇంకా అన్యాయాలు జరిగినా పట్టాలు రాని న్యాయమైన కేసులు ఉన్నాయి, వాటిపైన కేంద్రీకరించాలని. ఇప్పుడు కార్మిక వర్గం కొంత సమ్మెలో ఉంది. అంగన్వాడీలు గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు, కనీస వేతనం అమలు చేయాలని ఇతర కోరికలు వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వెంటనే ఆ కోరికలను ఆమోదించాలి, పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం. ఆ రకంగా గ్రామ సీమల్లో ఎంతో సహాయకారిగా ఉన్నటువంటి అంగన్వాడీలకు తగిన గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి అవసరమైనటువంటి జీతభత్యాలు అందించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకా ఇతర సమస్యల మీద తక్షణం తీసుకోవాల్సిన పోరాటాల గురించి కూడా ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం.